శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతః పునఃపునః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సూర్యచంద్రుల వృత్తి నుండి కూడా అక్షర అనుమానం అయింది. అక్షరాన్ని ఎలా ఊహించవచ్చు? సూర్యచంద్ర అంటే ఆ పరమాత్మ అక్షరుడు ఉన్నాడని. అలాగే ద్యావా పృథివీ నుండి కూడా అక్షరానుమానం చెప్పబడింది. అలాగే నదుల చేత అక్షరానుమానం చెప్పబడింది. కాలావయవాల నుండి అక్షరానుమానం చెప్పబడింది. ఇప్పుడు దాతల యొక్క ప్రశంస పూడుతారు కదా, ఆ దాతల యొక్క ప్రశంస నుండి అక్షరానుమానం చెప్తున్నాడు. 85వ టాపిక్. కించ తదత దదత హిరణ్యాదీన్ ప్రయచ్ఛత ఆత్మపీడాం కుర్వతోపి ప్రమాణజ్ఞ అపి మనుష్యాః ప్రశంసంతి. కించ అంటే మరియు, కష్టపడి సంపాదించిన దానిని వదులుకోవడం మనస్సుకి చాలా బాధగా ఉంటుంది అంటున్నారు శంకరాచార్యులు. చూడు, దదతః హిరణ్యాదీన్ ప్రయచ్ఛతః ఆత్మపీడాం కుర్వతోపి. ఆత్మపీడ అంటే ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది పీడ కదా. కష్టపడి సంపాదించింది ఎవరికైనా దానం చెయ్యాలి అంటే మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది. అయినా శృతులు స్మృతులు దానముకి మహాఫలము, దానానికి మహాఫలమని చెబుతున్నాయి. అటువంటి సత్యాన్ని ఎరిగి ఏ హిరణ్యాది అన్నాడు. అంటే బంగారము వెండి ఇత్యాది దానము చేసే మనుష్యులను జనులు ఏం చేస్తారు? పొగుడుతూ ఉంటారు. ప్రశంసంతి పొగుడుతూ ఉంటారు. లోకల్లో కొందరు గోవుల్ని దానం చేస్తారు, బంగారాన్ని దానం చేస్తారు, ఇలా దానం చేస్తూ ఉంటారు. స్వార్థభ్రం సోహి మూర్ధత అనే న్యాయం అనుసరించి వారిని, వారి ధనాన్ని పోగొట్టుకోవడం చేత మూర్ఖులు అని చెప్పాలి కదా. కష్టం చేత సంపాదించుకున్న దాన్ని ఎవడైనా ధనాన్ని దానం చేస్తూ ఇష్టొచ్చిన కంచి పెడేస్తుంటే వాళ్ళు మూర్ఖులు అనుకోవాలి కదా. అలా దానిని చేసిన వారిని వివేకవంతులు ఏమంటారు? ఏం చేశాడు రా మహానుభావుడు, దాతరాయన అని వాళ్ళందరూ ప్రమాణజ్ఞులు, శాస్త్ర ప్రమాణజ్ఞులైన మనుషుల చేత దానం చేసేవాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. తత్ర యచ్చ ధీయతి ఏ చ దదతి ఏ చ ప్రతి గృహ్ణంతి తేషాం ఇహైవ సమాగమౌ విలయశ్చ అన్వక్షో దృశ్యతి. అది అలా ఉండగా ఏది దానం చేయబడుతుందో, ఒక గోవు అవ్వచ్చు హిరణ్యం అవ్వచ్చు ఏదైనా, ఏదైతే దానం చేయబడుతుందో, ఎవరైతే దానం చేస్తున్నారో, దానం చేయబడే వస్తువు దానం చేసేవాడు ఎవరైతే ఉన్నాడో, ఎవడైతే దాన్ని స్వీకరిస్తాడో, ఏది స్వీకరిస్తాడో, వారి మధ్యలో సంయోగము వియోగము లోకంలో మనకి కనిపిస్తుంది కదా. సంయోగము వియోగము కనిపిస్తుంది. ఇయ్యబడిన ధనం కానీ, ఇచ్చినవాడు కానీ, ప్రతిగ్రహం చేసినవాడు కానీ ఈ లోకంలో కలయిక ఉంటుంది కదా. విలయము ఉంటుంది, విడిపోవడము ఉంటుంది, విడిపోవడం ఉంటుంది. అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దేశం అయిపోయింది. అదృష్టస్తు పరహ సమాగమ. దానఫలము పరలోకంలో లభించేది. అదృష్టఫలం కదా. అదృష్టస్తు పరహ, పరలోకంలో అది అదృష్టఫలమే కనిపిస్తుంది. ఇప్పుడు కంటికి అది కనిపించదు, దృష్టం కాదు, కంటికి కనిపించదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ దానఫలము
దృష్టం అవడం లేదు. దానపల లాభము పరలోకంలో కలుగుతుంది. ఇక్కడ దానం చేయగానే అక్కడ 100 రూపాయలు వచ్చేస్తుందా? రాదు కదా. ఈ లోకంలో దానం చేస్తే పరలోకంలో దాని ఫలం లభిస్తుంది, అది జన్మాంతరానికి కలుగుతుంది కలుగుతుంది. తథాపి అలా ఉన్నప్పటికీ లోకంలో తథాపి మనుష్యా దదతాం దాన ఫలేన సంయోగం పశ్యంతః ప్రమాణజ్ఞతయా ప్రశంసంతి. అయినప్పటికీ దానము చేసేవారికి తప్పకుండా దానఫలం లభిస్తుందని శృతులు స్మృతుల ద్వారా తెలుసుకుని అప్పటికప్పుడు లాభం లేకపోయినా పరలోకం ఒకటి ఉంది, పరలోకం పొందుతాము, అక్కడ మంచి ఫలం వస్తుంది దీనివల్ల అని విద్యుడు తెలుసుకుని దానము చేసేవారికి తప్పకుండా దాన ఫలం లభిస్తుందని శృతులు స్మృతుల ద్వారా తెలుసుకుని మానవులు దాతల్ని పొగుడుతూ ఉంటారు, దాతల్ని పొగుడుతూ ఉంటారు అని. అంటే అదృష్టం కొలది దానానికి అధిక ఫలం పరలోకంలో పొందుతారని మనుష్యులు పొగుడుతూ ఉంటారు. నీ అదృష్టంరా, ఉత్తమ గతులు వస్తాయని నీకు అంటాం కదా, ఉత్తమ గతులు వస్తాయని చెప్తున్నాడు చివర. తచ్చ కర్మ ఫలేన సంయోజయతరి కర్తుః కర్తఫల విభాగజ్ఞి ప్రసాస్తర్యసతి నస్యాత్. కర్మఫలాలలోని తేడాలను తెలుసుకుని, కర్మఫలాలు తేడాలు ఉన్నాయి కదా, ఆ తేడాలను తెలుసుకుని కర్మకి కర్మఫలంతో సంయోగము కలిగించే ప్రశాసకుడు అంటే ఆజ్ఞాపించేవాడు ప్రశాసకుడు ఆ అక్షర బ్రహ్మ లేనిది అటువంటి పొగడ్త ఉండదు కదా ఆ లోకంలో అంటున్నాడు శంకరాచార్యులు. నిజంగా కర్మఫలాలలో తేడాలు తెలుసుకుని కర్మఫలాలతో సంయోగం కలిగించే ఒక పరమాత్మ ఉన్నారు కాబట్టి, ఆ పరమాత్మని నమ్ముకున్నారు కాబట్టి, వాడు ఎవడైతే ఉన్నాడో దానం చేసేవాడిని ఉన్నారు కాబట్టే లోకంలో పొగుడుతున్నారు కదా. బాగుందా, లోకంలో పొగుడుతున్నారు కదా. అందువల్ల ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, పరమాత్మ ఉన్నాడనే దానికి నిదర్శనం ప్రశంస కనిపిస్తుంది, పొగడ్త. కావున ఫలదాత అయిన వాడు ఉండి తీరాలి అని అనుమానం, దాతల యొక్క ప్రశంస నుండి అక్షరానుమానం. ఈ కర్మకి ఈ ఫలమని చెప్పబడే చేతనారూపమైన ఈశ్వరుడు ఒకడు ఉండాలని నమ్మకం. అది కదా, చేతనారూపుడైన ఈశ్వరుడు ఉండాలి. లేకపోతే జనాలు పొగుడతారా, ఏమిట్రా దుర్వినియోగం చేస్తున్నావు ద్రవ్యాన్ని అని నాస్తికులు చెప్పినట్టు, పిసినారులు చెప్పినట్టుగా ఉంటుంది. అంతే కదా, దాన క్రియాయాః ప్రత్యక్ష వినాశిత్వాత్. ఎందుకంటే దానమనే క్రియ చేత మన కళ్ళ ముందే లుప్తమైపోతున్నది అన్నాడు. దానమనే క్రియ మన కళ్ళ ముందే లుప్తమైపోతున్నది అని శంకరాచార్యులు, దాన క్రియాయాః ప్రత్యక్ష వినాశత్వాత్, వినాశం అంటే లుప్తమైపోతున్నది అని. అంటే ఈశ్వరుడు దానఫలము అన్ని ఇవ్వకపోతే లోకంలో ఎవ్వరూ దానం చేయరు కదా. దాన ఫలాన్ని పరమేశ్వరుడు ఇవ్వలేదనుకోండి, ఆ ఫలాన్ని లోకంలో ఎవడైనా దానం ఇస్తాడా? దానం చేసిన వాడు ఇతరులు పొగడరు, అప్పుడు లుప్తం అయిపోతుంది. ఒక ఫలదాత ఉన్నారు కాబట్టి దానాన్ని పొగుడుతున్నారు, ఫలాన్ని ఆశిస్తున్నారు. అలాగే ఈశ్వరుడు ఒకడు దానం చేసి ఆలోచించిన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని. తస్మాత్ అస్తి దానకర్తృణాం ఫలేన సంయోజయత. అందువలన దానము చేసేవారికి ఫలముతో సంయోగము కలిగించి పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు. పరమేశ్వరుడు అస్తి ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఆక్షేపం, దీని మంచి డిబేట్ అవుతుంది, బాగుంటుంది. ఆక్షేపం అపూర్వమితి చేత్, అది ఆక్షేపం.
మీమాంసకులు ఉన్నారు కదా, వాళ్ళు కర్మిష్ఠులు. కొంతమంది ఈశ్వరుణ్ణి ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అగ్నిహోత్రాది వైదిక కర్మల చేతనే ఫలం వస్తుంది, కానీ ఈశ్వరుడు ఇంకొకడు లేడు అంటారు. వాళ్ళు కరుడుకట్టిన కర్మిష్ఠులు, ఆచార విచార సంప్రదాయాలతో కూడుకుని నిత్యాగ్నిహోత్రులు. అటువంటి వాళ్ళతో ఆక్షేపం ఇక్కడ ఏమని, అపూర్వమితి చేత్ కర్తకి కర్మఫలంతో సంయోగము అపూర్వం వల్ల పుడుతుంది, కానీ ఈశ్వరుడు వల్ల కాదు. కర్తకి కర్మఫలం అంటే ఆ దానఫలం వల్ల వచ్చే ఏదైనా కర్మలు, ఆ కర్మల వల్ల వచ్చే ఫలము ఒక అపూర్వం చేత పుడుతుంది, అంతేకాని ఈశ్వరుడు వల్ల కాదు. ఈశ్వరుడు అనేవాడు ఇంకొకడు లేడు అని చెప్తాను. అంటే ఇక్కడ అపూర్వం అంటే కర్మ నుండి పుట్టే ఒకనొక సంస్కారం. అపూర్వం అంటే కర్మ నుండి పుట్టే ఒకనొక సంస్కారం. అపూర్వం అంటే అగ్నిహోత్రాది కర్మల యొక్క సంబంధం ఉంటుంది. అపూర్వం అపూర్వ విధి అంటారు. జ్ఞానానికి అపూర్వ విధి అనేది లేదు, కర్మకాండకి అపూర్వ విధి ఉంది. శాస్త్రంలో ఒక కార్యం విధించేటప్పుడు అది అంతా ఏదైతే ఉందో అది అంతకు పూర్వమే ఎక్కడో చెప్పకూడదు. శాస్త్రంలో ఒక కార్యాన్ని విధించినప్పుడు ఆ కార్యానికి సంబంధించి ఉంటుంది, అంతకుముందు ఇంకెక్కడ అది చెప్పకూడదు, అది అపూర్వం. కొత్తగా విధించాల్సి ఉంటుంది దాన్ని, దాని పేరు అపూర్వము అని పేరు. ఆత్మస్వరూపము ఇలా అపూర్వ విధి కాదు, గుర్తుంచుకోవాలి. ఎందువల్ల, అది పూర్వమే సిద్ధయ్యింది, ఆత్మ పూర్వమే సిద్ధయ్యింది, అది తయారు చేయవలసింది కాదు. పూర్వమీమాంసకులు తయారు చేయవలసింది, అది అపూర్వ విధి. ఏమి తయారు చేస్తారు పూర్వమీమాంసకులు? ఆ కర్మ ఫలం చేత స్వర్గాదులు పుట్టిస్తాయి, కలిగిస్తాయి, అది అపూర్వ విధి. వేదాంతులదేంటి చెప్పుకున్నాం, నియమ విధి గుర్తుందా? వేద అపూర్వ విధి, వేదాంతులది నియమ విధి. కొంత సిద్ధమై మరికొంత సాధించాల్సి వచ్చినప్పుడు నియమ విధి అవుతుంది, అది వేదాంతులది. అయితే ఇక్కడ కర్మిష్ఠులది అపూర్వ విధి. కర్మ నాశనమైనా అది అపూర్వమనే ఒకనొక రూపాన్ని ధరిస్తుంది. కర్మ పూర్తిగా అయిపోయింది కదా, అయినా వీడు చేసే దాన ధర్మాలు అగ్నిహోత్రాదు వైదిక కర్మల చేత అపూర్వమనే ఒకనొక రూపాన్ని ధరిస్తుంది. ధరించి ఆయా కర్మఫలాన్ని ఇస్తుంది, అని మీమాంసకులు అంటారు. అంతేకాని ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, అతని ఇస్తాడు ఆయన ఫలదాత అని చెప్పడానికి వీల్లేదు. ఇది జైమిని సూత్రము 2.1.5 చెప్పబడింది. అపూర్వం యొక్క ఖండన్ని సూత్రభాష్యము 3.2.28 ఆయన చూపించారు. అపూర్వది ఆయన ఏమంటారు అక్కడ సూత్రభాష్యంలో? ఆదిశంకరాచార్యులు వారు ఏమంటారు? ధర్మాధర్మాలు చేయించే హేతువు ఎవడు అంటే, కారకుడు ఎవడు అంటే ఈశ్వరుడే. దానికి కౌతుకోపనిషత్తు 3.8 ఉంది. ధర్మాధర్మాలు చేయించే కారకుడు ఈశ్వరుడే అని ఉంది. భగవద్గీతలో 7:21-22 ఆయన ఈ పరమాత్మ చెప్పాడు ఏమని, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్పితమిచ్చతి తస్యా తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని 7:21. ఎవడెవడు ఏ భక్తుడు నా ఏ స్వరూపాన్ని శ్రద్ధతో పూజించడానికి కోరుతాడో ఆయా భక్తుడికి నిశ్చలమైన అలాంటి శ్రద్ధని నేను దదామి, ఇస్తాను. అతడు అటువంటి శ్రద్ధతో ఆ స్వరూపాన్ని ఆరాధించడానికి కోరుతాడు, దానివల్ల నేనే సమకూర్చిన ఆయా కామములను తీరుస్తాను, వాడు పొందుతాడు అని 7:21-22 చెప్పాడు. అదల్లా
సర్వసృష్టికి ఈశ్వరుడే హేతువు అని సర్వ వేదాంతాలు చెబుతాయి. పరమాత్మ ఒకడున్నాడు అని, ఈశ్వరుడు ఫలానికి హేతువు అని. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ప్రజలకి వాళ్ళ వాళ్ళ కర్మలకు అనురూపకంగా సృష్టిస్తాడని అర్థం. ప్రజలకి వాళ్ళ వాళ్ళ కర్మకు అనురూపకంగా కర్మల్ని కర్మల యొక్క ఫలాలకు అనురూపకంగా సృష్టిస్తాడు వాళ్ళని. ఈశ్వరుడు ఆయా మానవులు చేసిన ప్రయత్నాన్ని బట్టి ఫలాన్ని ఇస్తాడు అని సూత్ర భాషల్లో 3:2:41 చెప్పబడింది.